తెలంగాణ గురించి జేపీ నడ్డాకు ఏం తెలుసని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తెలుసా అని నిలదీశారు. బండి సంజయ్ పాదయాత్రలో అన్ని అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. పాలమూరుకు బండి సంజయ్ ఏం చేశారో చెప్పలేకపోతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. పాదయాత్రల పేరుతో పాలమూరును విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందన్నారు. కులం మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మరియు అట్లా మాట్లాడినాడు. మరి ఒక బీసీ మంత్రినే కదా నువ్వు, ఒక బహిరంగ సభలో వాడు వీడు అరే ఒరే అని మాట్లాడచ్చా? సంస్కారం నీకు ఇదే అయిపోయిందా? ఒక లుచ్చగాని లాగా మాట్లాడుతున్నావు, ఒక బద్మాషి గారి లాగా మాట్లాడుతున్నావు, ఒక పిచ్చోన్ లాగా మాట్లాడుతున్నావు, మెంటల్ గారి లాగా మాట్లాడుతున్నావు, ఒక సైకో గారి లాగా మాట్లాడుతున్నావు. ఎవడరావే నీకు ఇచ్చింది ఈ పోస్టు? మంచి 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 సభ్యతగా మాట్లాడదు అసెంబ్లీలో కూడా మంచి మాట్లాడు మీ అధ్యక్షులు గతంలో ఉన్న వాళ్ళు. నీకు వాళ్ళకి ఏమైనా పోలిక ఉందా? నేర్చుకో. పాదయాత్ర కన్నా ముందు ఒక మంత్రిలో ఎమ్మెల్యేది ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలని? మేము ప్రధానమంత్రి వాడు వీడు అని మాట్లాడినామా? ఏం మీకుండో బీసీ మంత్రి అని మాట్లాడినామా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏం భాష రాలేది? ఒక లుచ్చవాళ్ళలాగా మాట్లాడుతున్నావు. రోడ్డు స్ట్రీట్ రోడ్డు కూడా మాట్లాడు. మేము రోడ్డు ఇద్దామా? మేము రోడ్డు ఇద్దాం వేస్తే నీ ఎట్లా తిరుగుతారా? మాకు అవసరం లేదు రోడ్డు ఇద్దాం. ప్రజల సేవ జరిగి మేమున్నాం, మా పార్టీ మేమున్నాం, మా నాయకులు అది నేర్పిడు. ఎక్కడ నేను అడ్డు కాకూడమో, ఎక్కడ ఏమని జరిగింది అట్లా? నీలాగా చీఫ్ సీఎం మేము, ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలలో పనిచేస్తాం మేము. అరువు 14 రోజులకు ఒకసారి మంచి నీళ్ళు వచ్చింది మామూలులో జిల్లాలో. ఇవాళ ఎట్లా వస్తుంది నీళ్ళు అడుగు? జిల్లా స్వరూపం ఎట్లా మారింది అడుగు? నీ ఎమ్మడి ముందర వెనకాల ఉందని అడుగు, చెప్తారు. 10 లక్షల ఎకరాలు పంటలు వండి రోజు మంచిగా తాగి ఊర్లో అభివృద్ధి కనబడుతుంది. ఇప్పుడిప్పుడు భరోసా కనిపిస్తుంది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మామూలుగా షిఫ్ట్ అవుతున్నారు. అరే బద్మాష్ తెలిసి చూసుకో, నన్ను పట్టుకొని వాడు వీడంటావరా? ఎవడెప్పుడు నువ్వు పిచ్చినా కూడా మాకు లేదు అప్రోషం. ఓపిక ఉంటుంది. ఎప్పుడొచ్చినా ఒక మర్యాద సంస్కారం లేకుండా మాట్లాడితే ఎట్లా మాట్లాడదు? ఎవరిచ్చిందా నీకు మాట్లాడికి మమ్మల్ని వాడే? నీకే ఎవరు చెప్పాడు? నీ అయ్యా చెప్పిడా? నీ అబ్బాయి చెప్పాడు? ఎవరు చెప్పిడా? ఆ రకంగా మాట్లాడవా మమ్మల్ని? నువ్వు మాకు పెంచుకోవా, పోషించవా, మమ్మల్ని చదివించినవా? ఎవర్రా నువ్వు మాట్లాడి మనం రాడు వాడు అని? నాకే ఘోషిస్తాం కొడక, పిచ్చినా కొడక. పాదయాత్ర చేస్తే నీ ప్రభుత్వ విధానం చెప్పాలి, ఈ రాష్ట్రానికి ఏం చేస్తావని చెప్పాలి, ఈ ఊరికి ఏం చేస్తావని చెప్పాలి, మీరు తప్పు చేసిరు మీరు మంచి చేస్తామని చెప్పాలి. కానీ ఏం మాట్లాడతావు? వ్యక్తిగతంగా మాట్లాడతావు? మీ ఇంట్లో ఎవరైనా ఏమన్నా చేసినామా? మీ ఇంట్లో ఎవరైనా చేసినామా? మీ కుటుంబంలో ఎవరైనా ఏమైనా అన్నామా? నీ ఆస్తి పుంజుకున్నామా? ఇవాళకి ఇచ్చినామా? అరే బిడ్డ, మా బతుకు మేము బతుకుతున్నాం, మా జిల్లాను మేము బాగు చేసుకుంటున్నాం, ఒక క్రమశిక్షణతో ఉన్నాం. అసలు ఉద్యమంలో నువ్వు ఎక్కడున్నావురా? నువ్వు ఎడ కనపడ్డావు? కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేపాల్లోని నైట్ క్లబ్ లో చైనా రాయబారితో దేశ రహస్యాలు పంచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ప్రభుత్వ గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు. తాను దేశద్రోహిని అవునో కాదో రాహుల్ గాంధీయే నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా జవాబు చెప్పాలని కోరారు. నిజంగా నిజాయితీ ఉంటే నిజమే ఆ చైనా అంబాసిడర్ తోన ఉన్నది నేనే మాట్లాడినటువంటి మాటలను కూడా తెలియపరుస్తాను. సభ ద్వారా వరంగల్ వేదికగా సమాధానం చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ యావత్తు నాయకత్వం అంతా కూడా బాధ్యత తీసుకోవాలి. లేదంటే ఈరోజు ఒప్పుకున్నారు కాబట్టి ఇది తప్ప ఒప్ప అని తేల్చాల్సింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే నాయకత్వమే అని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నోరు కలుపులో పెట్టుకోకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం చూస్తూ సహించేది లేదు అని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. రేపు సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో 1443 ఎగ్జామ్ కేంద్రాలలో 9 లక్షల పైచిలకు మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా ఇంటర్ పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించబోమని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ప్రకటించారు. బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. వరిధాన్యం కొనుగోలుకు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అకాల వర్షంతో రైతులు నష్టపోయారని అన్నారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్ధమని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని, రాజకీయ ప్రయోజనాలే తప్ప తెలంగాణ రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. గంజాయి రవాణాకు స్మగ్లర్లు కొత్త ఎత్తు వేశారు. జూమ్ యాప్ లో కారు బుక్ చేసి సీక్రెట్ గా విశాఖ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు వెరిఫై చేసి ఇమ్మీడియట్గా పంచనామా కండక్ట్ చేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ 2:30కి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా అండర్ గైడెన్స్ ఆఫ్ డీసీపీ చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేసి నలుగురిని పట్టుకోవడం జరిగింది. దీంతో ఆశీష్ కుమార్, సునీల్ పాటిల్ అనేవి మహారాష్ట్రను జవల్మాల్ అతను వచ్చేసి A2A3 కుర్ర రవి, కుర్ర సింగ్ వీళ్ళిద్దరు వైజాగ్ వారు. ఈ మహిళతో ప్రశ్న ఉండి అక్కడ మెటీరియల్ ఏదైతే గాంజా ఉందో అది ప్రొఫ్యూ చేయాల్సిందిగా కూడాడు. A4 ఎవరైతే ఉన్నారో నా ఇష్టం ఉంటే డ్రైవర్. సో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే A4 వెహికల్ తీసుకెళ్ళి A2A3ని వైజాగ్లో కలిసి వాళ్ళ దగ్గర వచ్చిన మెటీరియల్ తీసుకొని హైదరాబాద్ మీదుగా యావత్మాల్ తీసుకెళ్ళాలి. వెళ్తున్నప్పుడు A1 హైదరాబాద్లో మనకి వీళ్ళ ముగ్గురికి కలిశాడు. కలిసి అందరు కూడా కార్లు వెళ్తున్నప్పుడు మన ఇన్ఫర్మేషన్ మీద మన ఇన్స్పెక్టర్ అండ్ టీమ్ పట్టుకోవడం జరిగింది. బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. చారిత్రాత్మకమైన ఓరుగల్లులో ఈరోజు దాశరథి కాలోజీ నారాయణరావుకి మేధావులు పుట్టిన గడ్డది. ఆ గడ్డ మీద ఇవాళ తెలంగాణ రైతులు పడుతున్న పోష వివరించడానికి, వారికి అండగా ఉండడానికి తెలంగాణ ఇచ్చిన పార్టీ అధినేతగా సోనియా గాంధీ ఆ రోజు ఒప్పించడంలో, సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ గారు కూడా ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉండి తెలంగాణ రావడం ముఖ్య పాత్ర పోషించి ఇవాళ రైతులు 10 మందికి పట్టిన అన్నం పెట్టే రైతే ఇవాళ ఆందోళన ఉన్నాడు. ఎందుకంటే నువ్వు వరకు చేస్తే కొనా అంటున్నాడు. ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు.
దేశంలో ఇక్కడ లేదు, ఇక్కడ ఎందుకు వస్తుంది? మేము పక్క రాజ్యాలు చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులకు కూడా రైతు వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తున్నాడు. మన దగ్గర రైతు భరోసా కౌలు రైతులకు ఏనంటే లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానన్నాడు, ఇప్పటికి ఒక పైసా చేయలేదు. దాంతో పాటు ఒడ్లు కొనక వరి వేసుకుంటే వేసుకుందంట అని చెప్పిండు. ఆ తర్వాత మళ్ళీ ఒడ్లు కొంటుండు, దాంతో కొనడం అంటే మీరు ఉద్దేశించినట్లంటే 17 నుంచి 20 లక్షల ఎకరాలు పడవ పెట్టును, వాళ్ళకు కూడా ఎకరానికి 20 లక్షలు ఇవ్వాలని. దాంతో కూడా ముఖ్యమైన విషయం మొన్ననే నేను మాణిక్ ఠాకూర్ గారు, రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రెడ్డి అందరం కూర్చొని మేనిఫెస్టో వరంగల్ డిక్లరేషన్ రైతులకు సంబంధించి రేపు 12 మాసాల తర్వాత రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఏం చేయబోతున్నాం, రైతు బంధు ఈయన రుణ లక్ష రూపాయల రుణమాఫీ కాదు, అంతకంటే మంచి విధంగా తెలంగాణ రైతులు ఆదుకోవడానికి మేము ఒక డ్రాఫ్ట్ తయారు చేశాం. అది మేము చెప్పకూడదు, ఎందుకంటే రాహుల్ గాంధీ రోడ్డు దగ్గరికి వెళ్ళి డిక్లరేషన్ ఇస్తాం. ఆ డిక్లరేషన్ తీసుకొని మా కార్యకర్తలు ఊరూరుగా రేపటికెళ్ళి ఎన్నికల వరకు ప్రచారం నిర్వహిస్తాం. అందులో కౌలు రైతులను కూడా యాడ్ చేస్తాం. కౌలు రైతులతో పాటు మద్దతు ధర ఇచ్చుకుంటూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 1960 కాక 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం, అంటే 25 రూపాయలు తిప్పాలు పడుతున్నది. ఇక్కడ మన దగ్గర దళారులు చేత గారి ప్రభుత్వం 13-14 వందలకి రైస్ మిల్లలకు అమ్ముకుంటున్నాం. రైస్ మిల్లలు ప్రభుత్వం కుమ్మక్కని 1000 కోట్ల కుంభకోణం జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. ఇవన్నిటి మీద రాహుల్ గాంధీ గారు చెప్తారు. దాంతోపాటు నేను మీ ఎమ్మడి ఉంటాను, మీరు ఉన్నాను, మీకు భరోసా ఇస్తున్నాను, మీకోసం పోరాటం చేస్తామని చెప్పి చెప్పడానికి ధైర్యం కల్పించడానికి రైతులు బాధలో ఉన్నారు కాబట్టి ఈ రైతు సంఘర్షణ పెట్టి వారిని ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత నేను మీ ఎమ్మడి ఉంటాను, మీరు ఉన్నాను, మీకు భరోసా ఇస్తున్నాను, మీకోసం పోరాటం చేస్తామని చెప్పి చెప్పడానికి ధైర్యం కల్పించడానికి రైతులు బాధలో ఉన్నారు కాబట్టి ఈ రైతు సంఘర్షణ పెట్టి వారిని ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత దశల వారీగా వచ్చే నెల నిరుద్యోగ సమస్య మీద, ఆ తర్వాత ఇంకా మహిళల సమస్యల మీద, ఆ తర్వాత బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఇవాళ ఇంజనీరు, డాక్టర్లు, ఎంబీఏ, ఎంఎస్సీ చదవాలంటే ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి ఉన్నత చదువులు చదివించేవాడు. ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ పోయింది, రాజీవ్ ఆరోగ్యశ్రీ పోయింది, కరోనా వస్తే లక్షల రూపాయలు అప్లై కట్టుకున్నాం. పక్క రాష్ట్రంలో 1000 రూపాయలు దాటితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ, ఏ రోగం వచ్చినా ఇక్కడ ఏ రోగం వచ్చినా ఆరోగ్యశ్రీ చెల్లదు. ఇలాంటి దాని మీద నెలకు బహిరంగ సభ పెట్టుకుంటూ 12 మాసాలు కష్టపడతాం. ఆ తర్వాత మా కార్యకర్తలు కూడా కష్టపడడం చూస్తున్నాం. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కార్యకర్తలు గుండెల్లో పెట్టుకొని కాబట్టి రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు రాహుల్ చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో వరంగల్ గాబ్రియల్ స్కూల్ కు చేరుకుంటారు. 6 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. 8 గంటలకు వరంగల్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 10 గంటలకు 40 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రికి బంజారా హిల్స్ తాజ్ కృష్ణ హోటల్లో బస చేస్తారు. విజ్ఞప్తి చేయడం జరిగింది. మేము ఆశించిన మేరకు సమాధానం రాలే, అక్కడికక్కడనే అక్రాస్ ద టేబుల్ అనుమతించుకుంటూ జైల్ సూపరింటెండెంట్ గారికి డైరెక్షన్స్ ఇస్తారని మేము ఆశించినాం, కానీ వారు మళ్ళీ చెప్తామన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులతో కలిసి వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ధర్నాకు దిగారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డులో వరిధాన్యం కొనుగోలుపై రైతులతో చర్చించారు. దళారుల చేతుల్లో మోసపోతున్నామని రైతులు షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. మాటల వల్ల ఈ యాసంగిలో 17 లక్షల మంది రైతులు అసలు వరి వేసుకోవడమే మానేసి బీడు మువ్వులుగా పెట్టుకున్నారు. అందుకే కదా రైతులు అప్పులు పాలైపోయారు. అందుకే కదా 8 సంవత్సరాలలో 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు ఆమె కలిసి మరి అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టించి ఈ తెలంగాణ గడ్డ మీద ఓ ప్రభంజనాన్ని సృష్టించి తెలంగాణ ప్రజల మనసులను గెలుచుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా.
కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా కేసీఆర్ గారికి అమ్ముడుపోయే వాళ్ళే కదా. ఈ 8 సంవత్సరాలు కేసీఆర్ గారు ఆడిందే పాట, ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతే ఎవరైనా ప్రశ్నించారా? ఎవరూ ప్రశ్నించలేదు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? కేసీఆర్ గారికైనా కాంగ్రెస్ పార్టీకైనా బీజేపీ పార్టీకైనా ఎందుకు ఓట్లేయాలి? బీజేపీ వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆర్ ముత్యంరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు చిన్నశంకరంపేట పిఎస్సిఏ చైర్మన్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, వాసురెడ్డిలు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్ ముత్యంరెడ్డి ప్రథమ వర్ధంతి సభలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఊరు పేరు కామారంను ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి మన పెద్దలు ముత్యంరెడ్డి అని, ఎన్నికల్లో మాజీ శాసనసభ్యులు మామయ్య ముత్యంరెడ్డి ఆశీస్సులు తీసుకోవటం జరిగేదని, ప్రజాసేవలో ఉండి ఎన్నో మంచి పనులు చేసి పేరు తెచ్చుకుని తన పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి కామారం ముత్యంరెడ్డి అని వారు కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి అడుగుజాడల్లో నడవాలని, మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి నిస్వార్థ పరుడని వారు అన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు తన పదవిని త్యాగం చేసిన మహా గొప్ప వ్యక్తి ముత్యంరెడ్డి అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వాసురెడ్డి, విఠల్ రెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు మోహన్, పండరిగౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, చిన్నశంకరంపేట జడ్పీటీసీ మాధవిరాజు, రామయ్యంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజురెడ్డి, స్థానిక సర్పంచ్ పూలపల్లి యాదగిరి యాదవ్, చిన్నశంకరంపేట పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఆయన ఆ రోజు చదువుకున్నది కొంచెమే అయినా ఒక 7th or 8th class అని చెప్తుండే. ఆ తర్వాత ఏదో వ్యవసాయకంగా ఇబ్బందులు ఉండడంతో ఇక్కడ పరిస్థితులను బట్టి చదువుకోలేకపోయినా అని అప్పుడప్పుడు చాలా సందర్భాలు చెప్తుండే. కానీ ఆయన దేనికైనా ఒక వ్యవసాయ రంగంలో కానీ ఒక రాజకీయ రంగంలోనే కానీ ఒక చెప్పుకోదగ్గ వ్యక్తి. ఎందుకంటే నన్ను అడాప్షన్ తీసుకున్నాడు. తీసుకున్నాక ఆయన మొదటి ఓటు వేసినాక 3 నెలలకే నేను ఆయన ఇంట్లో నుంచి పక్కకు కొద్దిగా ఏదో నాకు ఆ రోజున నా దృక్పథానికి కొద్దిగా ఏదో కొంచెం నచ్చక నేను పక్కకి వెళ్ళిపోయినా కూడా తర్వాత మళ్ళీ కొన్ని 3-4 సంవత్సరాల తర్వాత ఆయన నాకు సన్నిహితం, నేను ఆయనకు సన్నిహితం అమ్మడుతోని అరే నువ్వే రానా కొడుకు అది అని చెప్పి చాలా సందర్భాలు అంటుండే. అందరితో కూడా చెప్తుండే నువ్వే నేను నేను పేరు పెట్టుకున్నా నువ్వే నా అని మంచి చెడ్డలు నువ్వే చూడాలి అని చెప్పి సరే మా నాన్న అయినా నాన్ననే ఆయన అయినా నాన్న కొని. మరి పోయిన సంవత్సరం కరోనా సమయంలో పరమతించడం పరమ ఎవరైనా పుట్టిన వాళ్ళ గిట్టక తప్పదు. కానీ ఆ సందర్భం ఏమైందంటే కరోనా రావడం వల్ల మనం వారికి నివాళులనేటి సరైన సమయంలో అర్పించలేకపోయినాం. మరి ఈరోజు గౌరవ పెద్దలు అంజిరెడ్డి గారు వారి కోరికను, ఏదైతే ఒక విగ్రహావిష్కరణ జరగాలి మన ఊర్లో నాది అని కోరిన కోరికను ఈరోజు మరి సంవత్సరం తర్వాత దాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం. గ్రామం నిజంగా ముత్యంరెడ్డి గారు అంటే జనరల్ గా తెలియదు ఎవరికి, కామారం ముత్యంరెడ్డి గారు అంటేనే తెలుస్తుంది. ఎంతో మందికి ఎన్నో పదవులు వస్తుంటాయి కానీ ఆ పదవులకు వన్న తెచ్చింది మరి ముత్యంరెడ్డి గారు. ఆ పదవులకు ఒక హోదాను, ఒక ఉందాతనాన్ని తీసుకొచ్చింది మన గౌరవనీయులు పెద్దలు మరి ముత్యంరెడ్డి గారు. ఏదన్నా చిన్న పదవికి రాజీనామా చేయమంటేనే ఎవరు కూడా ఒప్పుకోని పరిస్థితి ఉంటుంది. అలాంటి ఒక శాసనసభ్యునిగా మేము తెలంగాణ సమయంలో మేము కూడా రాజీనామాలు చేసినాం కానీ ఒక కాజ్ కోసం చేసినాం. తెలంగాణ రాష్ట్రం రావాలే మరి మేము రాజీనామాలు చేస్తే వస్తుంది అనే ఒక కాజ్ ఉండే. కానీ ఇక్కడ ఇంకొకరికి పదవి ఇవ్వడం కోసం తన పదవిని త్యాగం చేసింది. ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు. నాకు పదవి లేకపోయినా పర్వాలేదు, ఈ నియోజకవర్గం అభివృద్ధి అయితే సరిపోతుందనే ఒక మంచి ఉద్దేశం కొద్ది ఆనాడు మన ముత్యంరెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది. అంటే అప్పటి యొక్క వాళ్ళ యొక్క నిబద్ధత, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క నిబద్ధత అనేది ఇప్పుడు మనకు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి నేను కామారం మొన్న ఇన్వైట్ చేసినప్పుడు వస్తానో రానో నాకు వీలైతే లేదు అనుకున్నా. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి నాకు అదృష్టంగా కూడా భావిస్తున్నా. ఒక మంచి మనిషి మరి ఆయన కూడా ప్రజాసేవలో ఉండి మరి ఎన్నో పదవులు అనుభవించి మంచి పేరు తెచ్చుకొని మరి ఆయన పదవినే త్యాగం చేసి మరి రోజు ప్రజలంటే ఆయన ప్రాంత ప్రజలంటే మరి ఎంతో ప్రేమతోటి
ఇంత మంచి పేరు తెచ్చుకొని కామారం గ్రామానికి ఒక మంచి ఇష్టి చరిత్ర తెచ్చిపెట్టిన వ్యక్తి ముత్తంరెడ్డి. మరి వారిని మనం సంస్కరించుకోవడం కూడా మనందరం అదృష్టంగా ఈరోజు భావిస్తూ మరి ఈ ప్రాంతం పూర్తిగా మనం అందరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. పైన ఉన్నోళ్ళం కావచ్చు కిందున్నోళ్ళం కావచ్చు మరి కామారం ఈ ప్రాంతంలో మరి 100కి 100% రైతులమే. ఆ కుటుంబం నుంచి వచ్చిన వారమే. రైతుల మీద ప్రేమ మరి వారి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి మరి ముత్తంరెడ్డి. నిజంగా కూడా మనం అందరం ప్రజాప్రతినిధులం. చిన్ననో పెద్దనో అందరం కూడా ప్రజల కోసం సేవ చేసే మనకు అవకాశం వచ్చింది. మరి కొంతైనా కొంత మరి వారి చేసిన వారి అడుగుజాడల్లో మనం కూడా మరి ఉండాలని చెప్పి వారు ప్రజల కోసం ఆస్తులు కూడా అమ్ముకొని మరి నయా పైసలు కూడా ఎక్కడ కూడా రూపాయి ఆశించకుండా మరి ఆ జీవితం గడిపిన గొప్ప వ్యక్తి ముత్తంరెడ్డి. మరి వారి సంస్కరణ సభకు రావడం కూడా మనం ఒక అదృష్టంగా భావిస్తూ చిలశంకరంపేట మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ ఆకస్మికంగా సందర్శించారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని ఆయన రైతులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 350 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని, ఇప్పటి వరకు సుమారు 200 వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని, ఎక్కడా కూడా రైతులు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లాలో సుమారు 400,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే సమయంలో బాగా ఎండబెట్టిన తర్వాతే తీసుకురావాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ తో పాటు మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాస్, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంకరంపేట 6 మండలంలోని గవలపల్లి ప్రొక్యూర్మెంట్ సెంటర్ను స్థానిక వ్యవసాయ అధికారి మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు కలిసి సందర్శించడం జరిగింది. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి మనకు జిల్లాలో వర్షపాతం బాగా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. మా వ్యవసాయ విస్తరణ అధికారులు అందరూ కూడా మరి రైతులు అందరికీ ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇచ్చి వాటిని మాయిక్స్ మంచి వచ్చే విధంగా ధాన్యాన్ని బాగా ఎండబెట్టి ప్రొక్యూర్మెంట్ సెంటర్ తీసుకురావడం వలన ఇక అన్ని చోట్ల కూడా మాయిక్చర్ 17 నుంచి లోపల ఉంది. కాబట్టి రైతులు అందరూ కూడా 5 రోజుల నుంచి కాంటాక్ట్ ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు మరి 150 నుంచి 200 సెంటర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం 320 సెంటర్లకు గాను ఆల్మోస్ట్ 70 నుంచి 80% సెంటర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా మరి ఇప్పుడు విస్తృతంగా ప్యాడీ కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు కూడా మంచి ధాన్యం తీసుకొచ్చి మద్దతు పొందుతున్నారు. కాబట్టి స్థానికంగా ఉండే వ్యవసాయ అధికారులు కానీ మరియు డిసిఓ డిపార్ట్మెంట్ నుంచి సెపరేట్ అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఈ జిల్లాలో చివరి వరకు కూడా మరి మే చివరి వరకు కూడా మొత్తం జిల్లాలో దాదాపు 400,000 మెట్రిక్ టన్లు మరి ధాన్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని చోట్ల అందరూ అధికారులు సమన్వయంతో పనిచేసేసి ఎక్కడ రైతులను ఇబ్బంది పెట్టకుండా ఇప్పటికప్పుడు గన్ని బ్యాగులు తెప్పించేసి ఇప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ వాళ్ళతో మాట్లాడి రైస్ మిల్లర్తో మాట్లాడి కొనుగోలు ప్రక్రియను సజావుగా చేసే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గజ్వేల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు తిగుల్ సర్పంచ్ కొప్పర భానుప్రకాశ్రావు, ఎంపీటీసీ మంజులా మహేందర్ రెడ్డిలు ధీమా వ్యక్తం చేశారు. వరంగల్లో జరుగుతున్న రైతు సంఘర్షణ సభకు జయదేవ్పూర్ మండలం నుంచి యువజన కాంగ్రెస్ నాయకులు అధ్యక్షులు కడపల కృష్ణారెడ్డి, ఎన్ఎస్యూఏ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ ఆధ్వర్యంలో వాహనాల్లో కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. రానున్నది రైతు పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ఈ సభకు తరలి వెళ్లిన వారిలో నాయకులు నర్సింగ్లు, కనకరాజ్ కుమార్, యువజన కాంగ్రెస్ మాజీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బునాది, రాజు రతన్ దాసు, గౌస్, బట్టు చిన్నమల్లారెడ్డి, సిహెచ్ మల్లారెడ్డి, జనార్దన్ రెడ్డి, కిష్టయ్య, మహేందర్ రెడ్డి, కొండయ్య, గడ్డం రాజు, దండు రవీందర్, బొక్కల నర్సింగ్లు, సాయి కుమార్, శ్రీకాంత్, బబ్బూరి ఎల్లయ్య, శేఖర్ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు.
రామలింపేట మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాపయ్య గారి రాజిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేమని చేతులు ఎత్తేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ రైతులను ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ధాన్యం కొనుగోలు చేయటం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కాగానే రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంటుతో పాటు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులకు అవసరమయ్యే ఎరువులను కూడా సకాలంలో అందే విధంగా కృషి చేస్తారు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని, ఏ గ్రేడ్ రకానికి క్వింటాలకు 1960 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. రైతులకు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాపయ్య గారి రాజిరెడ్డితో పాటు మైలారం భిక్షపతి, రవీందర్, ఇమ్మడి శ్రీనివాస్, ఎదుగని వెంకటేశం, మార్కెట్ కమిటీ సెక్రటరీ జ్ఞానేశ్వర్, డీఈఓ శ్రీనివాస్, పర్యవేక్షకులు హనుమల్లతో పాటు మార్కెట్ కమిటీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. దానికి ప్రభుత్వము మద్దతు ధర 1960 రూపాయలు ఏ గ్రేడ్కు, మరి రైతులు కూడా సహకరించి కొంచెం ధాన్యంను ఆరబెట్టి ఎగబట్టి తీసుకురావాలని సూచించడం జరిగింది. అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతు బాంధవుడని నిరూపించుకునేందుకు కేంద్రము యాసంగి పండినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని ససేమిరా చెప్పడంతో మన ముఖ్యమంత్రి మంత్రులతో ఎమ్మెల్యేలతో సహా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నా కార్యక్రమం కూడా మన గురించి చేపట్టడం జరిగింది. దానికి ప్రభుత్వం అంగీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పండినటువంటి వరి ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కొనుగోలు కేంద్రాలను స్థాపించడం జరిగింది. అదేవిధంగా రైతు బాంధవుడని నిరూపించుకోవడానికి మన ముఖ్యమంత్రి 24 గంటల కరెంటు, విత్తనాలు, మనకు ఫర్టిలైజర్ కూడా సకాలంలో అందేటట్లు చూస్తున్నటువంటి ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం. గత ప్రభుత్వాలకు ఉన్నప్పుడు మనము యూరియా గురించి బారులు తీరి లైన్లు కట్టేది, ఇప్పుడు ఆ కొరత లేదు. అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా